చిరంజీవి కాంగ్రెస్లో, పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండడం ఇద్దరు మెగా సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీలో కొనసాగుతూ ఎడమొహం పెడమొహంగా ఉంటుంటే అభిమానులు కలత చెందుతున్నారు. అయితే రాజకీయంగా ఇవన్నీ సాధారణమే కాబట్టి మెగా అభిమానులు కూడా అలవాటు పడిపోయారు. అయితే మరో సంచలనమైన వార్త ఏంటంటే, ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తన బ్లాగ్లో పెట్టిన సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి మరో సోదరుడైన నాగబాబు కూడా రాజకీయాల వైపుకు మొగ్గు చూపుతున్నారని, దీనికి ప్లాట్ఫామ్గా వైసీపీని ఎంచుకున్నారని, ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు రాజకీయ పార్టీలో కొనసాగడం కామనే కాబట్టి జబర్దస్త్ కార్యక్రమ సహనటి రోజా ద్వారా వైసీపీలో వెళ్లడానికి నాగబాబు సిద్ధమయ్యారని, మరోవైపు నాగబాబు పార్టీలో చేరితే కాకినాడ ఎంపీ స్థానాన్ని కేటాయిస్తానని జగన్ చెప్పినట్లుగా ఈ వార్తల సారాంశం. ఇదే జరిగితే మెగా ఫ్యామిలీలో మరో సంచలన ఘాటు చోటు చేసుకున్నట్టే. ఒకవైపు పవన్ వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత చిరంజీవి అధికార టీడీపీ ప్లస్ బీజేపీ కూటమికి అంటే పవన్ వ్యతిరేక వర్గానికి ప్రచారం చేస్తుండడం, అలా ఉంచితే వైసీపీ నేతగా నాగబాబు ఇటు కాంగ్రెస్ను అటు టీడీపీ కూటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పుడు ముక్కోణపు లవ్ స్టోరీల మాదిరే ముక్కోణపు రివెంజ్ స్టోరీ మెగా కుటుంబంలో చోటు చేసుకుంటుందని అభిమానులు కలవరపడుతున్నారు. అయితే ఈ వార్తలో అసలు వాస్తవం ఎంత ఉందనేది తేలాల్సిన అంశం.